మూడు రాజధానులు వద్దు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి కార్యక్రమాలు చేయమన్నప్పుడు విశాఖ అభివృద్ధి కోరుకున్న నేనే కాదు చాలామంది తెలుగుదేశం నాయకులు ఇది కరెక్ట్ నిర్ణయం కాదండి విశాఖపట్నానికి మేలు జరుగుద్ది అనుకున్న మేము ఎవరం కూడా విశాఖపట్నానికి పాలనా రాజధాని వద్దు అని మేము అంటే విశాఖపట్నానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము పార్టీ కూడా నష్టపోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఒకే రాజధాని మీద మమ్మల్ని కార్యక్రమాలు చేయమన్నప్పుడు నేను కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఒక జిల్లా అధ్యక్షుడిగా జిల్లా అంతా కూడా కార్యక్రమాలు నాతో బలవంతంగా చేయించాలి విశాఖ ప్రజల ఆకాంక్ష అయితేనేమి విశాఖ అభివృద్ధిని అయితేనేమి మేము అడ్డుకున్న వాళ్ళం అవ్వకూడదు మాకు బతుకు తెరువుని ఇచ్చిన విశాఖ లాస్ అవ్వకూడదు ఎందుకంటే విశాఖకు పాలనా రాజధాని వస్తే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి వరకు అభివృద్ధి చెందుద్ది ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఎన్నో రకాలుగా ఈ నగరం ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం ఇంకా మరింత ముందుకు పోతుంది అని చెప్పి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతం వల్ల పైకి వచ్చిన వ్యక్తులుగా మేమందరం కూడా చేయకపోతే పార్టీకి అది నచ్చకపోవటం తద్వారా పార్టీకి కూడా నేను చెప్పింది ఏంటంటే పార్టీ కూడా నష్టపోతుందండి ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా రాజకీయాలు చేయాలి కానీ మనకు నచ్చినట్టుగా రాజకీయాలు కాదు మనమే అమరావతికి వ్యతిరేకం కాదు అమరావతి భూములు ఇచ్చిన రైతులకి న్యాయం కోసం పోరాడదాం తప్ప వాళ్ళకి అన్యాయం జరగకుండా మనం పోరాడదాం తప్ప విశాఖ వద్దు అంటే కరెక్ట్ కాదని చెప్పినా కూడా మరి ఎందుకనో తెలుగుదేశం పార్టీ పెద్దలకు అది రుచించలేదు రుచించకపోగా ఆ కార్యక్రమాలు నేను చేయనందుకు జిల్లా అధ్యక్షుడిగా నన్ను నా మనస్తాపం చెందే విధంగా ఈ మధ్యన కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటం జరిగింది అవతల పార్టీల నుంచి ఎమ్మెల్యేని తీసుకోవటం కానీ అలాగే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం కానీ మన మ్యాండేట్ మీద గెలవని వ్యక్తులకి పార్టీలోకి తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు దాన్ని చాలా ఇబ్బందికరంగా తీసుకున్నారన్న విషయం కూడా మీ నోటీసుకి తీసుకురావడం జరిగింది అదే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు కానీ మీ తనయుడు ప్రజల నుంచి నాయకుడిగా రాకుండా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి మీరు ప్రోత్సహించిన విధానానికి కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో ఆదరించలేదు ప్రజలు యాక్సెప్టెన్స్ రాలేదన్న విషయం కూడా మీకు ఎప్పుడన్నా పోస్ట్ మార్టం మనం చేసుకుంటే ఎలక్షన్ తర్వాత ఇవన్నీ చెప్పాలనుకున్నాం మరి అలాంటి అవకాశం కూడా మాకు రానందుకు ఇప్పటికైనా కూడా ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పి కోరుతూ మరి విశాఖ ప్రజలు పాలనా రాజధాని వల్ల చాలా ముందుకు వెళ్తారు వాళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది అని సంపూర్ణంగా నమ్ముతూ దానికి వ్యతిరేకంగా పనిచేయటానికి మనస్కరించక ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి వచ్చి 4 రూపాయలు సంపాదించుకుని రాజకీయంగా కూడా ఆదరణ ఇచ్చిన ప్రజలకి న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది దయచేసి ఇవన్నీ కూడా మీరు పాజిటివ్గా తీసుకోవాలి అని ఈ ప్రజలు కూడా ఇక్కడ ప్రజల్లో ఎవరైతే కొంతమంది కొన్ని గ్రూపులు విషం చిమ్ముతూ ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధాలు ఎందుకంటే
ట్రాఫిక్ లను ఇవిను అభివృద్ధిని ఆపేవి కాదు. రౌడీజాలు ఏదో చెప్పేసేస్తే అదంతా కూడా రాష్ట్రంలో ఎక్కడున్నా చేయొచ్చు. ఇవన్నీ తప్పు దారిలోకి తీసుకెళ్లే కార్యక్రమాలు అని చెప్పి మా ప్రాంతం కూడా అభివృద్ధి కావాలి అని చెప్పి కోరుకుంటూ, మరి ఈ విషయంలో నాకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను మనస్తాపన గురి చేసినందుకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి జిల్లా అధ్యక్ష బాధ్యతలకి రాజీనామా చేస్తూ, మరి ఇప్పటివరకు 2 సార్లు అవకాశం ఇచ్చి ఒకసారి మీతో కలిపి 5 సంవత్సరాలు పనిచేసే అవకాశం, మొన్న ఓడిపోయినప్పటికీ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ మాత్రం ఇలాగే వెళ్తే చాలా నష్టపోతారు అన్న విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈరోజు నా రాజీనామాని ఆమోదించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. Okay.